गौरव दाड़ी राज आदेशानुसार तुनी मंडलम तालूर ग्राम वैएपी नीड्स जगन कार्यक्रम में पागोनी कार्यक्रम तालूका आवश्यकता मरीज वैएसआरसीपी जेंडा आविष्करण कार्यक्रम में तुनी मंडल एमपीपी डॉक्टर बोप्पन रामु जेडपीटीसी सभ्यु पोतल रमण मंडल उपाध्यक्ष चोड़शेट्टी सत्यनागेश्वर राव तुनी मंडल कन्वीनर दुंगल नागेश्वर राव तुनी मंडल में कोऑप्शन सभ्यु शेख सुभानु वैएसआरसीपी सीनियर नायक शेख दादा तमराणा श्रीनिवासराव गंडी लोवराजु शेख मुस्तफा मिर्याल दुर्गाराव स्थानिक गृह सारधुलु सचिवालय कन्वीनर्लु वालंटीर्लु पाल्गोनडं जरिगिंदि। जगनमोहन रेड्डी प्रति ఎవరైతే అలాగే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా తల్లి? ఆడపిల్లలు ఉంటే వాళ్ళ ఖాతాలో 30,000 వేసి పెళ్లి వయసుకి వచ్చేటప్పటికి 1,00,000 ఇస్తాను ఎవరికైనా వేసేటప్పుడు। చంద్రబాబు చంద్రబాబు అన్నట్టు లేదు కదా। మీ ఇంట్లో ఎవరైనా మనవలు ఉన్నారా? మీ మనవలు కానీ మీ పిల్లలు కానీ చదువుకునే పిల్లలు ఎవరున్నారు? వెళ్తున్నారా? స్కూల్కి వెళ్తున్నారా? వాళ్ళకి డబ్బులు పడుతున్నాయా అమ్మఒడి? ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఎంత పడుతుంది అమ్మఒడి? 15,000। గతంలో ఎప్పుడన్నా పడిందా? అప్పుడు స్కూల్స్ బాగున్నాయమ్మా? స్కూల్ బ్యాగ్లో వేస్తున్నారా? బుక్స్ వేస్తున్నారా? భోజనం బాగుందా? భోజనం అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది, ఇప్పుడే బాగుంది కదా, పిల్లలు బాగా చదువుకుంటున్నారు కదా, బాగుంది కదా। అలాగే ఇప్పుడు మీకు హాస్పిటల్కి వెళ్ళే ఖర్చులు ఈ వరకు ఎక్కువ అయిపోయి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇది వరకు 10 లక్షలు ఉంటే ఇప్పుడు 25 లక్షలు చేశారు। అలా ఓకేనమ్మా, ఇలా మంచి మంచి కార్యక్రమాలు మనం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీరు 2019లో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ రాజా గారిని మీరు చక్కగా ఆశీర్వాదం చేయాలి। ఓకేనా? మన గుర్తేటి తల్లి తెలుగు చూడండి ఒకసారి అమ్మా। ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందాలంటే మన అందరి కుటుంబాలు బాగుపడాలంటే ఎవరు కావాలి తల్లి? జగన్ గారు గట్టి చెప్పండి। ఆమోద ముద్ర స్టాంప్ అంటే జగన్ గారు కావాలి కదా? మీ వాలంటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా మీ ఇంటికి వచ్చి 16 వాలంటీని పంపించి మీ ఆరోగ్య పట్టి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మీకు అందిస్తున్నారు। అరగట్టండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు అవుతాయి। అలాగే తునిలో తుని నియోజకవర్గం దాడిశెట్టి రాజా గారికి కూడా మీరు బలపరిస్తేనే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు అవుతాయి। లేదు అంటే సాయం చేతో చేసే చేతులున్నాయి, మనమే నేర్పుకున్నవాళ్ళం అవుతాం। ఒక్కసారి గుండెమా చేసుకొని ఆలోచించుకోండి, సాయం చేసే చేతుల్ని మనమే నేర్పుకున్నవాళ్ళం అవుతాం। కాబట్టి ఎలక్షన్ ముందు అందరూ వస్తారు, నీ అది చేస్తావు, ఇది చేస్తావు, అది చేస్తావు, ఏదైనా అవసరం వస్తే అర్ధరాత్రి హాస్పిటల్ పని ఉన్న అర్ధరాత్రి 2 గంటలు పిలిచినా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి తగిన సహాయం చేసి మీకు దగ్గర ఉండి చేస్తున్నారు, అది ఒకటి గుర్తించుకోండి। ఈ సభను ఉద్దేశించి మన తుమ్మి మండల సభాధ్యక్షులు శ్రీనివాస్ గారికి ఏది గ్రామం నుంచిన పెద్దలు ఈరోజు ముఖ్య అతిథి మన మండల అధ్యక్షులు బొప్పన్ రాము గారికి మరి వైస్ ఎంపీపీ సత్యనాగేశ్వర గారికి మండల కన్వీనర్ దొంగల నాగేశ్వర గారికి మన దాదా గారికి లవరాజు గారికి ముస్తాఫా గారికి మరి పెద్దలందరూ కూడా కోఆప్షన్ నెంబర్ సుబానీ గారికి ఏది ముందున్న అక్కజనులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏపీ నీడ్స్ జగనన్న అనే కార్యక్రమం దాడిశెట్టి రాజా గారు ఆదేశాల మేరకు జగనన్న ఆదేశాల మేరకు మన గ్రామం రావడం జరిగింది। మరి పెద్దలు చెప్పారు చాలా చక్కగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అన్నంత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాడిశెట్టి రాజా గారు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అందరికీ కూడా అరువులు అయిన వారికి అరువులు ఉన్నాయన్న వారికి అందరూ కూడా పథకాలు అందించి ఈవేళ మరి
ఆయన మంచి మనసుని మీ అందరి మనసుని గెలుచుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే దార్జెట్ రాజే గారు మరి ఈ రోజు సచివాలయ వ్యవస్థ సచివాలయం మరి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి మరి మీటింగ్ లో ఉన్నారు మరి గతంలో మరి పెన్షన్ దారులు ఎండలో నిలబడి వానలో నిలబడి ఇవాళ పెన్షన్ ఒక రోజు ఒక మనసు ఒక రోజు కూడా ఒక మరుసటి రోజు రెండు రోజులు మూడు రోజుల వరకు కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది కాదు ఈరోజు కాల దగ్గరికి తెల్లవారింటికి ఆరు గంటలకే తలుపు తట్టి వాలంటీర్ మీ ముందుకి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది బాగుందా లేదా చెప్పండి అది మరి అలాగే ఆసరా వైఎస్ఆర్ ఆసరా మరి ఈవేళ రైతు భరోసా అమ్మఒడి ఈవేళ అన్ని కార్యక్రమాలు కూడా డైరెక్ట్ మీ అకౌంట్లోనే పడుతుంది మరి ఎవరికి లంచం ఇచ్చే బాధ్యత ఏమీ లేదు ఎవరికి లంచం ఇవ్వలేదు ఇలాంటి ప్రభుత్వం మనకి మళ్ళీ మళ్ళీ కావాలా లేదా మరి మీరందరూ కూడా మంచి మనసుతో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారిని దాడిచెట్టు రాజయ్య గారిని మరి దీవించి రేపు 2024లో మంచి మెజార్టీని ఇవ్వాలని చెప్పేసి గ్రామం నుంచి మరి ఒక్కడే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి మంచి జరగకపోతే ఓటేయద్దు అని చెప్తున్నారు అంత మరి అంత చక్కగా చెప్పే మనసు ముఖ్యమంత్రి ఎప్పుడైనా చూసామా ఒక 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలించాడు మరి ఈ ఆలోచన ఈ పథకాలు ఎప్పుడు రాలేదే మరి ఎప్పుడు ఇటువంటి పథకాలు పేదలకి మంచి ఉపయోగపడే పథకాలు ఎప్పుడు పెట్టలేదు మరి ఇంత మంచి మనసు అన్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించి మరి మర్చిపోకుండా రేపు మన ఈవేళ చెప్పాడు శ్రీనివాస్ చెప్పాడు అమ్మ పెట్టే చేతుల్ని నరుక్కోవద్దని మరి అలాంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదు రేపు రాబోయే మరి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని దాడిచెట్టు రాజా గారిని మన గ్రామం నిపారని చెప్పేసి సభాపతిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్ గారికి. అట్లానే తుని మండల ఉపాధ్యక్షులు శ్రీ చోచెట్టు సత్యనాగేశ్వర గారికి, తుని మండల కన్వీనర్ సోదరుడు దొంగల నాగేశ్వర గారికి, శ్రీనివాస్ గారికి, అట్లానే బామా గారికి, నా మండల పరిషత్ కార్పొరేషన్ సభ్యుడు శేఖ్ సుభాని గారికి, కన్వీనర్స్కి, అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరూ కూడా తాళ్ళూరు అనగానే మా అందరికీ చాలా ఇష్టమైనటువంటి ఊరు. ఎందుకంటే గౌరవ మంత్రి గారికి, దాడిచెట్టు రాజా గారికి ఈ ఊరంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఎందుకంటే అత్యధికమైనటువంటి మెజారిటీ 2014లోని అలాగే 2019లోని ఇచ్చినటువంటి ఘనత ఈ తాళ్ళూరు గ్రామానికి ఉంది. కాబట్టి ముఖ్యంగా ముందు మీ అందరికీ నేను తిరుత నుంచి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దానికి ఏ రకంగానూ తీసుకోకుండా ఈరోజు మేము గత 2 సార్లు కూడా అక్కడికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఒకటి జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య రక్ష, ఇప్పుడు మళ్ళీ వైఏపీ నీడ్ జగన్, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎందుకు కావాలి, అలాగే మళ్ళీ రాజశేఖర రాజా గారి తుని నియోజకవర్గానికి ఎందుకు కావాలి అంటే పెద్దలందరూ కూడా ఉపాధ్యక్షులు సత్యనాగేశ్వర గారు, అలాగే రమణ గారు, అలాగే నాగేశ్వర గారు చాలా చక్కగా వాళ్ళ ఎందుకు క్యాన్సర్ అసలు ఎందుకు కావాలంటే మా అందరికన్నా మీ గ్రామాల్లో ఇళ్ళకి వెళ్ళి ఏం చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు 2014లో చేసినటువంటి మోసాలు, అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి చెప్పాలి. ఆ రెండాటిలో వచ్చినటువంటి తేడా చెప్పాలి. ఈ గ్రామానికి మళ్ళీ జగన్ గారు, మళ్ళీ ఇక్కడ రాజా గారు ఎందుకు కావాలి అంటే మీ అందరికీ తెలుసు గతంలో చదువుకున్న ఏ ఒక్కరు కూడా ఉద్యోగం సంపాదించినటువంటి పరిస్థితి, చదువుకోవాలంటే మీ అందరూ కూడా పరిస్థితి పోగోక మీ అందరూ కూడా కూలీనాలి చేసుకుంటున్నారు. కాబట్టి మీ పిల్లల్ని మాన్పించేసి మీరు కూలి పని పంపించేసేటువంటి రోజులు, ఆ రోజు నుంచి ఈరోజు జగనన్న విద్యాదీవనని, అమ్మఒడి అని, వసతి దీవెనని,
ఇలా మూడు పథకాల ద్వారా ఈ గ్రామం నుంచి చాలా గర్వంగా ఉంది. సుమారుగా టోటల్గా 732 మంది విద్యార్థులకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ మంత్రి వర్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ప్రతి విద్యార్థికి కూడా మీ మీ తల్లుల అకౌంట్లో డబ్బులు పడి వాళ్ళ చదువుకి ఇంకా బాసట వేసి ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజా గారు తీసుకుంటున్నారు. కాబట్టి మీ పిల్లల భవిష్యత్ కోసం మీ అందరూ ఆలోచించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ రాజా గారిని ఖచ్చితంగా ఈ గ్రామాన్ని చూపించుకునే బాధ్యత మీరందరూ తీసుకోవాలి. తీసుకున్నట్టయితే మీరందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ యొక్క ఆమోదం తెలపాలి. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు 2014లో ఇచ్చినటువంటి హామీలో మొట్టమొదటి హామీ ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి డ్వాక్రా అక్రచనం అందరికీ తెలిసింది ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు దేశోద్ధారకులాగా ఈ డ్వాక్రాను పెట్టింది నేనే, ఈ డ్వాక్రా మహిళలు నాకే ఊడిగించేయాలి అలా తరహాలో మాట్లాడుతూ నాకే సొంతం అన్న టైప్లో చెప్పి మిమ్మల్ని అందరినీ మోసం చేసి మీరు తీసుకున్నటువంటి అప్పు ఎవరు కూడా 2014 ముందు తీసుకున్నటువంటి అప్పు ఎవరు కట్టద్దు, నేను వచ్చి మీ ఇంటి పెద్ద కొడుకులా కడతానని చెప్పడం జరిగింది. అవునా కాదా? అవును కదా. దాన్ని మీరందరూ మళ్ళీ జోడించి కొడతారన్న ఉద్దేశంతో 2019 ఎలక్షన్ స్వతమే అనగా ప్రతి ఒక్కరికి కూడా ఒక 10,000 రూపాయలు ఇచ్చి పసుపు కుంకుమని మీ అందరికీ ఇస్తే బాబు నీ పసుపు కుంకుమ అవసరం లేదైనా అని మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒక మాట ఇచ్చాడు ఏమని, నా డ్వాక్రా అక్క చిన్నవులందరికీ కూడా 4 దఫాలుగా రుణమాఫీ చేస్తానని చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు లేదు లేదు ఈసారి అయితే అయిపోయింది మళ్ళీ నాకు అవకాశం అంటే మళ్ళీ మీకు రుణమాఫీ చేస్తానంటే మీరు నమ్మలేదు, జగన్మోహన్ రెడ్డి నమ్మారు కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ గ్రామంలో రమారమి మొత్తం చూస్తే 627 మంది మహిళా మహిళల ఖాతాలో వైఎస్ఆర్ ఆసరా అనేది వేసినందుకు కాను ఆ డబ్బులు 4 విడతలుగా మీ గ్రామంలో పడినందుకు ప్రతి మహిళ గుర్తించుకుని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు దాడిశెట్టి రాజా గారికి మీ అందరూ బాసట తెలిపి మళ్ళీ మీరందరూ కలిపి జగన్ గారిని రాజా గారిని తీసుకొచ్చవలసిన బాధ్యత ఉందని అందుచేత మళ్ళీ జగన్ గారు కావాల్సినటువంటి బాధ్యత రావాల్సినటువంటి బాధ్యత మీ అందరి చేతుల్లో ఉన్నది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లల చదువులు ఎవరైతే బాగా చూసారో మీరు ముందే చెప్పారు కూలి పనులు చేసుకుంటే ఆ పిల్లలు కూలి పని పిల్లగానే ఉంటారు. వాళ్ళకి వయసు అయిపోతే తర్వాత చదువుకున్నా ఏ వంతు రకమైనటువంటి ఉద్యోగాలు లేవు. ఒకప్పుడు మహానుభావుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మంచి పథకాల వల్ల ఎంతో మందికి స్కాలర్షిప్ ఇవ్వడం వల్ల ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడం వల్ల ఎంతో మంది గ్రామాల్లో నుంచి మీ అందరి పిల్లలు మనవలు మీ అందరికీ తెలిసిన వాళ్ళందరూ కూడా డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు జరిగింది చలనం జరిగింది. అవునా కదా? తెలియరా దానికి ఉదాహరణే మన పక్కనే ఉన్నటువంటి పోతల రమణ గారు ఊర్లో జెడ్పీటీసీ గారి ఊళ్ళో రమారమి ఇప్పుడు 10 నుంచి 15 మంది డాక్టర్లు తయారై ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళినటువంటి ఘనత ఆ ఊరికి దక్కిందంటే దానికి కారణం మహానుభావుడు స్వర్గీయ శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నా కోరిక ఏంటంటే రానున్న రోజుల్లో మీ పిల్లలు బాగా చదివించండి, మీ ఊరు నుంచి కూడా అతి తొందరలోనే డాక్టర్